Discussion on the governor's address. Dr. T. Ramon Reddy. Adhyaksha, Moodava Assembly Samaveshallo Naku Governor Prasanganiki Dhanyavadalu Telipe Dantlo Avakasham Kalpinchinanduku Meeku Dhanyavadalu Telayajestu Adhyaksha. Mottamodatisariga Adhyaksha Maji Pradhani Dr. Manmohan Singh Garu మరి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయింది అధ్యక్ష. వారికి మొట్టమొదటిసారిగా మన శాసనసభ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇనుప కంచెలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించిరో ఎక్కడికక్కడ దిగ్బంధాలు ఎక్కడికక్కడ అరెస్టులు ఉద్యమాన్ని ముందుకు ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్లనియకుండా మేము ఏదైనా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదయాన లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కనీసం ధర్నా చౌక్ని ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం వారికి ఎన్నో ఇబ్బందులు ఎన్ని కష్టాలు కొన్ని చెప్పుకునేటి ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలనే ఆకాంక్ష చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అధ్యక్ష. అలాంటి వాళ్లకు ఒక మహిళా సాధరికత ఇవ్వాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు జయహో కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క మహిళలు వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతాలతోన వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ వనరులతోన ఆదాయాలతోన ఏ విధంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకొని వాళ్ళు విద్యాపరంగా చదువుకోవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం మూలంగా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే 374 కోట్ల రూపాయలు మా ఆర్థిక మంత్రి మన బట్టి విక్రమార్ గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పేదవాళ్ళ ఆరోగ్యం గురించి తెల్ల రేషన్ కార్డు వాళ్ళున్న వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు, ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క ఆరు పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేయుతలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే 48 గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని 48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ఈ యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నా సరే అది గుండె ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలున్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా
పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు, మా యొక్క మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ అధ్యక్షుని అధ్యక్షతన హైదరాబాద్ లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును మేము ఆవిష్కరించాం అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం మహిళలకు అధ్యక్ష, చాలామందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళకు కానీ వికలాంగులకు కానీ మనం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుండే అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల 2500 మహిళలు, అవి కూడళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, కూడళ్ళకు పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎక్కలేదు అధ్యక్ష. ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కూడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష. కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష. అలాంటి కూడళ్ళ గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2500 పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన అత్తలు మామల అధ్యక్ష, గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరు ఆ ఒక పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త కానీ మామమ్మ కానీ ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష, వాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళు కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే ఏదన్నా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమము బొడ్రాయి పండుగను ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష. తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్న అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాతరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు, అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ బావని అడుగు, దసరా గోధుమ అంటే దీపావళి గోధుమ అంటుండు, దీపావళి గోధుమ అంటేనేమో సంక్రాంతి గోధుమ అంటుండు అంటుండు. ఎందుకు అట్లా అంటుంది అక్క అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష. దాని గురించే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించినాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మేము ఈ యొక్క 6 పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష, మహిళల గురించే మేము ఈ యొక్క 6 పథకాల్లో ఎక్కువగా మేము మహిళల గురించే మేము పోరాటం చేసినాం అధ్యక్ష. మహిళల గురించే పథకాలు తయారు చేసినాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు గతంలో అధ్యక్ష 2 బెడ్రూమ్ల ఇండ్లు కడతామని చెప్పి చెప్పారు అధ్యక్ష. మా యొక్క పరిగి నియోజకవర్గాలు కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరిగిన అధ్యక్ష. నా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 42,000 ఇండ్లు నిర్మాణం చేసిన అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, కుల్కచర్ల మండలం లోపల అక్కడ సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. బండవెల్చెర్ల గ్రామంలో, ఇప్పపల్లి గ్రామంలో సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. పేద ప్రజలకు మేము ఇండ్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఓర్వజలని తలముండి ప్రభుత్వంలో వాళ్ళు 9.5 సంవత్సరాలు ఉండి ఒకటంటే ఒక ఇల్లు నా నియోజకవర్గం కానీ నా జిల్లా కానీ ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. ఇది చూసే అప్పుడు మేము 2004లో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఇప్పటికి దగ్గర దగ్గర 20 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది అధ్యక్ష. అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నారు అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. అందుగురించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు పెట్టి పేద ప్రజలకు ఎవరికైతే ఇండ్లు లేవు వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం, ఎస్సీలు ఎస్టీలు ఉంటే ఇంకొక 1 లక్ష అదనంగా ఇస్తాం, ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక 1 లక్ష ఇంటి స్థలం కూడా 150 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గృహజ్యోతి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష, ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంటు కట్ చేస్తాడో తెలియదు అధ్యక్ష. ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టే పిల్లల చదువులు సాగాలని, గౌరవంగా కుటుంబం బతకాలన్న ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. గృహజ్యోతి పథకం లోపల 200 యూనిట్ల వరకు అధ్యక్ష
ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు దారిద్ర రేఖ ఉన్నటువంటి చింద ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, యువ వికాసం విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష. అక్కడ ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇంకా వేరే డిగ్రీ కళాశాలలు కానీ పీజీ కానీ బీఈడి కళాశాలలు కానీ దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించేవాళ్ళం అధ్యక్ష. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ కళాశాలలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే ఏదైతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష. ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష. ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు లేకపోతే కళాశాల కావచ్చు ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష, 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లి తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష. గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాభద్ర చేసినాం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసినాం అధ్యక్ష. అక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ